తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో నూతనంగా నిర్మించిన యాదగిరిగుట్ట నరసింహస్వామి మందిరంలో కొండపై దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులకు దర్శన లైన్లో ఎండలో మంచినీళ్లు లేక నీడవస్థ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మందిరంలో కనీస సౌకర్యాలు లేవని, మండటంలో సుదూర ప్రాంతాల నుండి దైవ దర్శనం కోసం వచ్చిన వృద్ధులు చిన్నపిల్లలతో వస్తే కనీస వసతి దాహంతో ఉన్నా ఎక్కడ మంచినీటి సదుపాయం లేదని ఈవో పర్యవేక్షణ లోపంపై భక్తులు ఆగ్రహించారు. తక్షణమే గుడిపై అందరికీ అన్ని వసతులు కల్పించాలని, విఐపీ భక్తులపై ఉన్న శ్రద్ధ సామాన్య భక్తులపై పెట్టాలని కోరారు. ఇక్కడ కేసీఆర్ అభివృద్ధి చేస్తుండు వాస్తవంగా.